హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఒక ప్రింటర్ని అయితే రివ్యూ అయితే చేద్దాము. సో ఇది బ్రదర్ T520W 3-in-1 మల్టీ ఫంక్షనల్ వైర్లెస్ ప్రింటర్. దగ్గర ఒక 1 మంత్ నుండి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డిజైనింగ్ చూసుకున్నట్లయితే, సో ఇది మనకు మరీ పెద్దగా అయితే ఉండదు. సో కొంచెం చిన్నగా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. రూమ్లో ఎక్కడంటే అక్కడనైతే ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని బిల్డ్ చూసుకుంటే కూడా సాలిడ్ ఉంది. ఇక మనం ఫిజికల్ ఓవర్కి వచ్చినట్లయితే టాప్లో బ్రదర్ బ్రాండింగ్ ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక స్టిక్కర్ అయితే ఉంది. సో ట్రబుల్ షూటింగ్ టిప్స్, అండ్ ఇక్కడ మనకు టాప్లోనే లిడ్ అయితే ఉంది. సో ఇది మనకు స్కానింగ్ జిరాక్స్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకు డిస్ప్లే అయితే ఉంది. సో మనం ఏం ఆపరేట్ చేసినా కూడా డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ అన్ని కీస్ అయితే ఉన్నాయి అక్కడ, జిరాక్స్, ది కాపీ, స్కాన్, వైఫై, స్టార్ట్ స్టాప్ మెను, అన్ని ఆప్షన్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే మనం వైర్ పెట్టడానికి అయితే ఉంది. సో మీరు ఒకవేళ వైర్ యూజ్ చేసి ప్రింట్స్ స్కాన్ చేస్తా అంటే, సో అక్కడ నుండి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది వైర్లెస్, సో మనం దీని అయితే వైర్లెస్గా వైఫైతో అయితే యూజ్ అయితే చేయవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకు పేపర్ ట్రే అయితే ఉంది. సో ఇక్కడ మనం పేపర్స్ని అయితే పెట్టవచ్చు. ఇది కూడా సైజ్ అడ్జస్ట్ అయితే చేయవచ్చు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో నేనైతే ట్రైన్ మళ్ళీ లోపల పెట్టాను. అండ్ పేపర్స్ బయటకు వచ్చినప్పుడు కింద పడకుండా ఇలా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ రైట్లో చూసుకుంటే మనకు రీఫిల్ ట్యాంక్ అయితే ఉంది. ఇక్కడ నుండి మనం ఇంకా రీఫిల్ అయితే చేయవచ్చు. ఇది కలర్ ప్రింటర్ కాబట్టి 3 కలర్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా బ్లాక్ కలర్ కూడా ఉంది. సో ఇంక్ బాటిల్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు చూడండి. ఇవి ఒరిజినల్ ఇంక్ బాటిల్స్. సో మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుండి అయితే పర్చేస్ చేయవచ్చు. ప్రైస్ కూడా మనకు అంత ఎక్కువనైతే ఏముండదు, 400 to 600 మధ్యలో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంక్ ఎలా రీఫిల్ చేస్తున్నానో చూడండి, చాలా సింపుల్. సో ఈ విధంగానైతే మీరు ఇంక్ని రీఫిల్ అయితే చేయవచ్చు. ఒక్కసారి ఫుల్ చేస్తే మనకు ఎన్ని పేజెస్ వస్తుందంటే, బ్లాక్ కలర్ 7500 పేజెస్ వరకు అయితే వస్తుంది. అండ్ కలర్ చూసుకుంటే ఈచ్ కలర్ మనకు ఒక 5000 పేజెస్ వరకు అయితే వస్తాయి, సో వీళ్ళు చెప్పిన ప్రకారం. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకు పేపర్ ఫీడర్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి జిరాక్స్ అయితే చేద్దాము. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ చేద్దాం, తర్వాత కలర్ జిరాక్స్ అయితే చేద్దాము. సో క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాము. సో ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటే, సో ఇక్కడ మోనో అని ఉంటుంది. సో మోనో క్లిక్ చేస్తే మనకు బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. సో బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ క్వాలిటీ చూసుకుంటే మనకు బాగుంది. కలర్ ప్రింట్ తీద్దాము. సో కలర్ ప్రింట్ అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, బ్లాక్ అండ్ వైట్ అంత ఫాస్ట్గానే అయితే రాదు కలర్ ప్రింట్. సో కొంచెం స్లోగానే అయితే వస్తుంది, బట్ కలర్ ప్రింట్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది కలర్ ప్రింట్. సో దీంట్లో నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే వైఫై. సో మనం దీంట్లో వైర్లెస్గా ప్రింట్ అండ్ స్కాన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ప్రింటర్ అనేది సేమ్ వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. సో మీ మొబైల్, ల్యాప్టాప్ ఏదైతే వైఫై కనెక్ట్ అయి ఉందో, ప్రింటర్ కూడా అదే వైఫై కనెక్ట్ అయి ఉంటే మనం మన ఫోన్ ల్యాప్టాప్తో అయితే ప్రింట్ అండ్ స్కాన్ అయితే చేసుకోవచ్చు. సో వైఫై ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో వైఫై క్లిక్ చేయగానే మనకు ఫైన్ నెట్వర్క్ వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. అక్కడ మీకు సెర్చ్ అయ్యి ఏవైతే వైఫై నెట్వర్క్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో మీ వైఫై సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత కీ ఎంటర్ చేయండి. సో కీ ఎంటర్ చేసి ఓకే చేస్తే సో మనకు వైఫై అనేది కనెక్ట్ అయిపోతుంది. సో వన్స్ వైఫై కనెక్ట్ అయినాక, సో మనం మన మొబైల్ ఫోన్స్తోనే మనము ప్రింట్స్ స్కాన్స్ అన్నీ కూడా చేయవచ్చు. ప్రింట్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, కాకపోతే స్కాన్ చేయాలంటే మాత్రము మనకు వీళ్ళ ఐ ప్రింట్ అండ్ స్కాన్ యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ అన్నిటికీ ఉంది యాప్ అయితే. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రింట్ ఇస్తున్నాను. సో దీనికి ఏం యాప్ అవసరం లేదు, డైరెక్ట్గా ప్రింట్ ఇవ్వచ్చు. కాకపోతే సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి మొబైల్ ఫోన్. సో నేను ఇక్కడ ప్రింట్ ఇస్తున్నాను, మీద చూసుకుంటే ప్రింటర్ అయితే చూపిస్తుంది, మీరు చూడవచ్చు. ఒకళ్ళు చూపించకపోతే అక్కడ సెర్చ్ కొట్టండి, ఆ మోడల్ నెంబర్ చూపిస్తుంది, కనెక్ట్ కొట్టండి, కనెక్ట్ అయితే అయిపోతుంది. సో దీన్ని మనం A4 షీట్లోనైతే ప్రింట్ అయితే చేద్దాము. మొన్న రీసెంట్గా దిగిన ఫోటోనే నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇది ఫోటో కాబట్టి, మొత్తం కలర్ ఫోటో కాబట్టి చాలా టైం తీసుకుంది ప్రింట్ అవ్వడానికి. నార్మల్ మ్యాటర్ అయితే ఫాస్ట్గానే వస్తుంది కొంచెము, కాకపోతే మొత్తం కలర్ ఫోటో కాబట్టి చాలా టైం తీసుకుంది. కాకపోతే ప్రింట్ క్వాలిటీ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది, అసలు ప్రింట్ తీసినట్టయితే లేదు. సో రియల్గా మనకు బయట ఫోటోస్ ఇస్తారు కదా, సో ఆ క్వాలిటీలోనైతే వచ్చింది. సో కలర్ ప్రింట్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.
సో ఇప్పుడు మనము స్కాన్ అయితే చేద్దాము, స్కాన్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాము. సో ఇక్కడ కూడా నేను వైర్లెస్గానే యూజ్ చేస్తున్నాను, నా మ్యాక్బుక్లో నేనైతే ఇన్స్టాల్ చేశాను ఇది ఐ ప్రింట్ అండ్ స్కాన్ విల్ యాప్. సో అక్కడ నుండి స్కాన్ చేస్తున్నాను నేను. సో ఈవెన్ మీరు మొబైల్లో కూడా స్కాన్ చేసుకోవచ్చు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని. సో ఇక్కడ నేను స్కాన్ క్లిక్ చేస్తున్నాను, బూమ్ స్కాన్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని, స్కాన్ చేసిన ఇమేజ్ని, ఇమేజ్ క్వాలిటీ చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంది. సో స్కాన్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రింట్ క్వాలిటీ గురించి మాట్లాడితే సో బాగానే ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ కలర్ ప్రింట్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. సో నేను నా ఫోటోని ప్రింట్ తీసి చూశాను, సో చాలా బాగా వచ్చింది, చాలా ఇంప్రెసివ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో వైఫై ఫీచర్ కూడా ఉంది, వైర్లెస్ ఫీచర్. సో వైర్లెస్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, ఇది కూడా నాకైతే చాలా నచ్చింది. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ కూడా మనకైతే ఇది మరీ అంత బల్క్ అయితే ఉండదు. సో రూమ్లో మనం ఎక్కడంటే అక్కడ పెట్టి అయితే యూస్ అయితే చేయవచ్చు. ఇంకో కాస్ట్ గురించి మాట్లాడితే సో మనకు వీళ్ళ ఒరిజినల్ ఇంక్ బాటిల్స్ కాస్ట్ తక్కువనే ఉన్నాయి, మరీ ఎక్స్పెన్సివ్ అయితే ఏం లేవు, 400 to 600 మధ్యలో ఉన్నాయి. అండ్ మనకు ఒక్కసారి రీఫిల్ చేస్తే ఎక్కువ పేజెసే వస్తాయి. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంచెం ప్రింట్ కాస్ట్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అయితే అవుతుంది. సో తక్కువ ప్రైస్లోనే మనం ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు. ప్రింట్ స్పీడ్ గురించి మాట్లాడితే స్లైట్గా స్లో అయితే ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రింటర్స్ అన్నీ కూడా కొంచెం స్లోనే ఉంటాయి. సో ఇంక్జెట్ ప్రింటర్స్ అన్నీ కూడా కొంచెం స్లోగానే ప్రింట్ అయితే చేస్తాయి. సో ఓవరాల్గా 15,000 బడ్జెట్లో వైర్లెస్ సపోర్ట్తోనే ఒక మంచి క్వాలిటీ కలర్ ప్రింటర్ కావాలనుకుంటారో వాళ్ళకైతే నేను ఇది రికమెండ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.